నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం రోజు ఇరవై ఏడవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు స్వాతి కార్తె ఆశ్వయుజ మాస బహుళ పక్ష ఏకాదశి తిథి పూర్తిగా మఖానక్ష నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి పూర్వ ఫల్గుని నక్షత్రం బ్రహ్మయోగం ఈ రోజు పూర్తిగా బవకరణం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి బాలవకరణం ఉంటాయి సూర్యుడు తులారాశిలో స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు కాలం ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రోదయం రాత్రి రెండు గంటల నలభై ఆరు నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు వైద్యుతి మహాపాత వైద్యుతి పర్వకాలం నిన్న రాత్రి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది రవి చంద్ర గ్రహాల మధ్య పార్ల ఆస్పెక్ట్ రవి గ్రహ క్రాంతి దక్షిణం వైపు చంద్రగ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే పన్నెండు డిగ్రీల యాభై రెండు నిమిషాలకి చేరుకోవటంతో తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకి ఇది ఏర్పడింది ఉపాసనా మంత్రాలు జపించడానికి ధ్యానం చేయడానికి నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి మహాపాత అత్యంత అనుకూలం ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్య గ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాలను ఇస్తాయి ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మెడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం